చాంబర్ కి ఇచ్చేది అది కాల్పర్ చేయమని సరిపోద్దా. సోదరులకు నా వచ్చిన నా సోదరులకు సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆంధ్రదేశంలో ప్రత్యేకవాద 5 కోట్ల మంది ప్రత్యేకవాద హక్కుని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా ప్రత్యేకవాద కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. రోడ్ల మీదకి వచ్చారు జనాలు. కానీ సినిమా ఫీల్డు 5 కోట్ల మంది చూసే సినిమా పరిశ్రమ, కొంతమంది ఒక 6 మొన్న వెళ్ళి చంద్రబాబుని అడిగారిని కలిసి మా సినిమా ఫీల్డ్ ఎంటైర్ సినిమా ఫీల్డ్ మద్దతు మీకుంటుంది అని చెప్పి మీ పార్టీకి ఉంటుంది అని చెప్పి మద్దతు తెలపడం అనేది అది చాలా బాధాకర విషయం. ఈ సినిమా ఫీల్డ్ అనేది ఎంటైర్ ప్రొడ్యూసర్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అందరం కలిపితే, కార్మికులతో కలిపితే 100,000 మంది ఉంటారు. 100,000 మందికి ప్రతినిధులు కాదు, అలాగే 100,000 మందికి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉంటారు. అది వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, జనసేన పార్టీ ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు ఉండొచ్చు. కానీ మీరు 6 ఎవరికి మీటింగ్లు పెట్టకుండా ఏమీ చెప్పకుండా మీరు వెళ్ళి పార్టీ మద్దతు మా మద్దతు మీకు ఉంటుందా, ప్రత్యేక వాదా కోసం మద్దతు ఇవ్వాలి, ప్రత్యేక వాదా కోసం మనం సపోర్ట్ చేయాలి. కానీ నాట్ ఓన్లీ పార్టీస్ మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. కానీ మీరేం చేశారు, 6 వెళ్ళి అనౌన్స్ చేశారు. మళ్ళీ ఏదో చెప్తున్నారు, మేము పర్సనల్కి వెళ్ళాము. పర్సనల్ దేనికి వెళ్ళారండి? ఏమైనా జీవోల్ పాస్ చేయించుకొని వెళ్ళారా, లేకపోతే ఎంపీ టికెట్ల కోసం వెళ్ళారా, ఎమ్మెల్యే టికెట్ల కోసం వెళ్ళారా? మీరు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, మొత్తం టోటల్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, ఆడక్ కమిటీ ప్రెసిడెంట్గా వెళ్ళిన పెద్దలందరూ ఛాంబర్లో పెద్దలే. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అలాగే దత్తిగారు మళ్ళీ తిరుపతిలో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఏం చేసినా ఆయన కార్యక్రమాలకి మా సినిమా ఫీల్డ్ పూర్తి మద్దతు ఉంటుందని. సినిమా ఫీల్డ్ పూర్తి మద్దతు కాదండి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు ఉంటుందని చెప్పుకోవచ్చు, వాళ్ళ మద్దతు చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా ఫీల్డ్ మద్దతుకి ఒకరికొక డిఫరెన్స్. మరి అదే మద్దతు మీరు తెలిపారు కదా, వైఎస్ఆర్సీపీ మరి ప్రాణాలకు తెగించి మరి నిరాహార దీక్ష చేస్తున్నారే, మరి ఢిల్లీలో రాజీనామాలు చేశారే, మరి వాళ్ళకు కూడా వెళ్ళి మా మద్దతు తెలిపారా మీరు? తెలపలేదు. మరి పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకి వచ్చాడే, పాదయాత్ర చేస్తున్నాడే, మరి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారా? తెలపలేదు. మరి కమ్యూనిస్టులు చేస్తున్నారే, వాళ్ళకు తెలపలేదు. మరి ప్రజా సంఘాలు చేస్తున్నాయి, వాళ్ళకు తెలపలేదు. కానీ ఒక పార్టీకి చేయడం తప్పు. ఒక పార్టీ అదే వ్యక్తి నానా తిట్లు తిట్టాడు సినిమా ఫీల్డ్ని, మరి భయపడి వెళ్ళారా? ఆ 2 డేస్కే మీరు వెళ్ళారు, భయపడి వెళ్ళారా, మరి జారిపడి వెళ్ళారా? వన్, ఈరోజు నేను ఇప్పటికే చెప్తున్నా, మీరు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు, మా అసోసియేషన్ మన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశారు. దేనికోసం చేశారండి? ఒక అమ్మాయి మెంబర్షిప్ కోసం. ఆ అమ్మాయి ఏదో వచ్చింది మిమ్మల్ని అడిగిందని చెప్పి, ఆ అమ్మాయి రోడ్డు మీద నేను టోటల్ అదనకంగా నిర్తించానని చెప్పేసి పెడితే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి మీరు ఆ అమ్మాయి కోసం మీరు మొత్తం టోటల్గా బ్యాన్ చేసి మీటింగ్ పెట్టారే, అంతకన్నా తక్కువైపోయిందా ప్రత్యేకవాద? అంతకన్నా చిన్నదైపోయిందా ప్రత్యేకవాద? 5 కోట్ల మంది జనాలు మనల్ని అభిమానిస్తున్నారే, మన ప్రాణానికి ప్రాణం పెట్టి చూస్తున్నారే. ఆ ప్రజలు రోడ్డు మీదకి వస్తే మన అందరం కలిపి తమిళనాడులో కావేరీ నిధులు కావేరీ కోసం మొత్తం అందరూ కూర్చొని ఏకదాటి మీద చేసే నాట్ ఓన్లీ పార్టీస్, అందరూ సినిమా ఫీల్డ్ ఒక్కదాటి మీద ఒక్కరోజు నిరసన చేశారే. మీరు దేశం మొత్తం అందరూ కలిపి ఒక్కరోజు షూటింగ్ ఆపి మీరు ఎందుకు నిరసన తెలపలేదు? ఈ రోజు దాకా ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టలేదు? అందుకే ఈ వారం రోజుల లోపల మీరు అందరూ మా అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, నిర్మాతల మండలి కానీ, మీరు అందరూ కలిపి వారం రోజులపై ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఒక్కరోజు సినిమా షూటింగ్స్ కానీ ఏమీ లేకుండా, షూటింగ్స్ థియేటర్స్ ఏమీ లేకుండా వాళ్ళందరూ బంద్ చేసి హైదరాబాద్ రావచ్చు, విజయవాడలో అవచ్చు. హైదరాబాద్లో కూడా ఇంకా 6 ఉమ్మడి క్యాపిటలే ఉంది మనకి, కనుక దాంట్లో ఇక్కడ కూడా మనం నిరసన తెలపవచ్చు. దయచేసి ప్రత్యేక వాదా కోసం నిరసన తెలపాలి, అందరూ సపోర్ట్ చేయాలి. పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా, పెద్ద థియేటర్ నుంచి చిన్న థియేటర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి చిన్న ప్రొడ్యూసర్ దాకా, కార్మికులు అందరూ కలిపి ఒక్కరోజు నిరసన తెలపాలని అందరికీ లెటర్ రూపంగా రాసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, ఇక్కడ విభేదాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. మనం ఏదైతే మనకి ఈరోజు టికెట్ తీస్తున్నారో, ఈరోజు ప్రజలు అభిమానిస్తున్నారో, హీరోలను అభిమానిస్తున్నారో, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు కావాలి, వాళ్ళు మన రోడ్డు రాష్ట్రం వచ్చింది, ఆ రాష్ట్రానికి రాజధాని లేదు. కనుక మనం సపోర్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క హీరో మనం సపోర్ట్ చేయాలి. ఏమండి, మన ప్రతిదానికి బహిరంగ సభలకు కావాలంటే మీకు పర్మిషన్ కావాలి, బహిరంగ సభ కావాలంటే పోలీస్ సెక్యూరిటీ కావాలి, అన్నీ మీకు గవర్నమెంట్ చేస్తుంది కదా.
మరి ఈ ప్రత్యేక హోదా కోసం మీరు సపోర్ట్ ఏం సాధించారు? ఆయనకి మన గవర్నమెంట్కి ఏం హెల్ప్ చేశాం? సినిమా ఫీల్డ్ అందరూ కలిపి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి ఒక్కరోజు బంద్ పాటించి ఒక్కరోజు నిరసన వ్యక్తం చేయాలి. పెద్ద హీరోని చెప్తున్న హీరో దాకా, నాట్ ఓన్లీ పార్టీస్, ఓన్లీ సినిమా ఫీల్డ్. తమిళనాడులో చూడండి, రజనీకాంత్ గారు, కమలాసన్ గారు, అందరూ అన్ని సమాస డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కావేరి కోసం ఫైట్ చేశారు. వాళ్ళు కావేరి కోసం ఫైట్ చేస్తే మేము ఊరుకుంటామని కర్ణాటకలో ఏం చేశారు? తమిళ సినిమాలు బ్యాన్ చేస్తామన్నారు. మరి వాళ్ళ స్ఫూర్తి మీకు ఏది? వాళ్ళ స్ఫూర్తి మీకు ఎందుకు రావట్లేదు? మన ఈ ప్రజల డబ్బులతోనే కదా మనం సినిమాలు తీస్తున్నాం, ఈ ప్రజల డబ్బులతోనే కదా 150 కోట్లు బిజినెస్కి వెళ్ళింది, ఈ ప్రజల డబ్బులతోనే కదా 30 కోట్లు హీరోలు అయ్యారు, మరి ఎందుకు రాలేదు? మీరు వెళ్ళిపోయి ఆరుగురు వెళ్ళిపోయి మీ స్వార్థం కోసం, మీ సొంతం కోసం, మీ ఎంపీ టికెట్ల కోసం, మీ టీడీడీ బోర్డీ చైర్మన్ల కోసం, మీ సొంతం కోసం ఏ విధంగా అవ్వచ్చు? మీరు వెళ్ళిపోయి మా మద్దతు ఉంటుందని చెప్తారా? అంటే యువతల పార్టీలను అవమానిస్తారా? లేకపోతే సినిమా ఫీల్డ్ అంతా ఒకటి మాకే ఉందని సపోర్టా? ఎంత దాకా కరెక్ట్? ఇది అందరూ ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. ప్రత్యేకవాద ఇంపార్టెంట్, కానీ మనం సపరేట్గా మన సినిమా ఫీల్డ్ తరపున నిరసన తెలపాలి. ఏం మీటింగ్ పెట్టండి, ఎమర్జెన్సీ మీటింగు, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు పెట్టలేదు? ఏం పెద్ద దాసనారాయణ గారు ఉంటే ఎన్ని కార్యక్రమాలు చేశారు? మరి ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు మీరు ఎందుకు నిరసన తెలియలేకపోతున్నారు? అధికార పార్టీ ఒకటే కనబడుతుందా? ప్రతిపక్షాలు కనబడవా? అంటే అది పోరాడుతున్నారు, కనబడరా మీకు? మీ అందరూ ఉన్నారు, అన్ని పార్టీల్లో అందరూ ఉన్నారు. మరి అలాందరూ కలిపి మీరు చేశారని చెప్పేసి మేము కూడా వెళ్ళి మేము ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చి ఇంకొకరు ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే విభేదాలు అంటే సినిమా ఫీల్డ్ ఒక్క తాటి మీద లేదంటారు. కనుక దయచేసి మొన్నటికి మొన్న మీరు ఒక్క అమ్మాయి కోసం మీరు ఏదైతే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారో, ప్రత్యేక హోదా కోసం ఎమర్జెన్సీ కాల్ఫర్ చేయండి, మీటింగ్ పెట్టండి. ఈ నెలలో మీరు టైం తీసుకోండి, ఏ డేట్ పెట్టుకుంటారో. ఆంధ్రప్రదేశ్ షూటింగ్స్ ఉండకూడదు, థియేటర్స్ ఉండకూడదు, అన్నీ కూడా బంద్ అవ్వాలి. అప్పుడు మన ప్రత్యేక హోదా కోసం డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో మన సినిమా ఫీల్డ్ కూడా ఒక భాగం అయితే, అలాగే అంబానీ నుంచి కిరాణీ షాప్ దాకా వాళ్ళు ఒకరోజు అయితే, అలాగే మన సాఫ్ట్వేర్లు ఒకరోజు అయితే, బ్యాంక్స్ ఒకరోజు అయితే, అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని, ప్రతి ఒక్కరు చేతికి తీసుకొని, ప్రతి ఒక్కరు ఈ ప్రత్యేక హోదా మనకు కావాలనే ఉద్దేశంతో చేసుకుంటే మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రెండోది, శ్రీ ఇప్పుడు శ్రీరెడ్డి గారిది ఉంది, మీరు మహాశోషణాలు శివాజీరాజు గారిని ఒకటే స్కూటీగా పరిస్థితిని అడుగుతున్నా సార్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఇండస్ట్రీలో, అవన్నీ మీరు వదిలేసి ఒక్కదానికోసం మీరు ఎమర్జెన్సీ తీసుకొని నగర బహిష్కరణ చేశారు, ఫిలిం నగర బహిష్కరణ. మీకు ఏ రైట్ ఉందండి? మీకు రైట్ ఉందా? ఆమె ప్రాబ్లం కోసం ఆమె చేసింది, ఆమె బాధ కోసం ఆమె చేసింది, మీరు చేసుకోవచ్చు. మెంబర్షిప్ ఇవ్వకుండా ఇచ్చే రైట్ మీకు ఉంది, ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈజ్ ద బైలా, ఈజ్ ద రూల్ ప్రకారంగా మీరు చేయొచ్చు. బ్యాన్ చేసే రైట్ మీకు లేదు, మీకు బహిష్కరించే రైట్ మీకు లేదు. మీరు ఈ అన్ని వదిలేసి, కార్యక్రమాలు వదిలేసి, మీరు ఒక్కటి అడుగుతున్నా అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు, మహాశాసన పెద్ద మనుషులు అందరిని అడుగుతున్నా నేను మీకు రెండే విషయాలు, అంటే ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి దీని విషయం మాట్లాడను, నేను మామూలుగా ఈ విషయం కోసం వస్తున్నా. మీరు చేస్తున్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ అందరూ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. ఆర్టిస్టులకు ఒక్కొక్కరు ముగ్గురేసి మరి మా అసిస్టెంట్లు ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ కార్మెన్లు పెట్టాలి, అన్నీ పెట్టాలి, అవి మీ మహాశాసనకి కనబడలేదా? ప్రతి దాంట్లో ఎత్తితే ప్రతి దాంట్లో తప్పులే ఉన్నాయి, ఎత్తితే మొత్తం ప్రతి దాంట్లో ఉన్నాయి. ప్రతి దాంట్లో సపోర్ట్ ఈరోజు వస్తుంది అంటే ఆ అమ్మాయి చేసింది కాదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటనేది మాకు తెలియదు, కానీ తప్పులు ఉన్నాయనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. తప్పుల్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మంది ఉంది. అడిగిన వాళ్ళందరినీ బ్యాన్ చేసేస్తాం, అడిగిన వాళ్ళందరినీ నగర బహిష్కరణ చేసేస్తాం అంటే ఇది 1980 కాదు, ఇది సారీ 1880 కాదు, ఇది 1918, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఈ విషయంలో ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ప్రత్యేకంగా నాకు ఇందాక తెలిసిన న్యూస్ ఏంటంటే పర్సనల్గా వెళ్ళామని చెప్పారంట. పర్సనల్గా కాదు, ప్రతి ఛానల్లో బ్రైట్లో కావాలంటే చూసుకోండి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు, అది కరెక్ట్ కాదు. ప్రత్యేక చంద్రబాబు సపోర్ట్ చేయడానికి వెళ్తేప్పుడు అక్కడ ఢిల్లీలో మా చావు బతుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి, రాజీనామా చేసిన వాళ్ళకి, అలాగే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏ మిమ్మల్ని అందరినీ సినిమా ఫీల్డ్ నా వెంటే ఉందని చెప్పలేదే, ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. సిపిఎం మధుగారు ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. సిపిఐ వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తుంది. ఎవరు పోరాటం వాళ్ళు చేస్తున్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, శివాజీ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎవరికాల పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ నావేంటి ఉందని చెప్పలేదే, మరి మీరెళ్ళి ఎందుకు చెప్పారు? అది మీకేదైనా మీ పర్సనల్ పని అన్నారు, ఏ పర్సనల్ పని బయట పెట్టండి. ఏం పర్సనల్ పని? ఏమైనా గవర్నమెంట్ జీవో కోసం వెళ్ళారా?
టికెట్లు జీవో కోసం వెళ్ళారా, లేకపోతే ఇంకో జీవో కోసం వెళ్ళారా, మీ ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్ల కోసం వెళ్ళారు? అదే నాకు తెలియదు. నేను పార్టీ ఇంకొకటి, నేను ప్రత్యేక వాదాకు వ్యతిరేకం కాదు. ప్రత్యేక వాదాకు మనం అందరం సపోర్ట్ చేయాలి. పార్టీలు అనేది డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి అభిప్రాయం ఒకటి ఉంటుంది. మరి నా అభిప్రాయం నాకు ఉంటుంది, మీ అభిప్రాయం మీకు ఉంటుంది. ఎంటైర్ సినిమా ఫీల్డ్ అనేది మొత్తం 100,000 మంది, కార్మికులతో కలిపితే 100,000 మంది. ఆ 100,000 మంది తరపున మీరు ప్రతినిధులు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రత్యేక వాదాకి మనం సపోర్ట్ చేయాలి. ఒకరోజు బంద్ చేయాలి, పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా అందరూ చేయాలి. ఏ ఏరియా ఎగ్జి 13 జిల్లాలు ఎగ్జిబ్యూటర్సు డిస్ట్రిబ్యూటర్సు ఆ జిల్లాల నుంచి మౌన ప్రదర్శనగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు అదే రోజు మౌన ప్రదర్శనకు వెళ్ళి అక్కడ మన అంబేద్కర్కి, రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి ఏదైతే మన పార్లమెంట్లో చెప్పారో, పార్లమెంట్లో చెప్పింది అమలు జరగలేదో అంబేద్కర్ వినతి పత్రం ఇవ్వాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఏ జిల్లా గజిల్లో అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వండి. అంబేద్కర్ వినతి పత్రం ఇస్తే రాజ్యాంగం రాసింది మీరేంది? మరి రాజ్యాంగం రాసిందే అమలు చేయట్లేదు కాబట్టి, మరి పార్లమెంట్లో మరి రాసిందే అమలు చేయట్లేదు కాబట్టి మరి మేమెవరికి చెప్పుకోవాలి? ప్రధానమంత్రి వినట్లేదు అంటున్నారు కదా, మరి రాజ్యాంగం చేసిన అంబేద్కర్ బొమ్మకే మనం వినతి పత్రం ఇవ్వడానికి మన అందరూ కూడా చెయ్యాలి. వారం రోజుల లోపల చేయకపోతే ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేనే ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.